సిపిఇస్ను చేసి ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలవాలి కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి పూర్తి వివరాలతో కలిసిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని టిసిపిఇసియు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు కలవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల అనిల్ ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు జరిగేలా ప్రభుత్వం చొరవ చూపేలా చేయాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది పాత పెన్షన్ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి లాభమే అని ఎలాంటి భారం ఉండబోదని అందుకు పూర్తి సమాచారం వివరాలతో పేర్కొన్నారు ఇప్పటి వరకు దేశంలో హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ పంజాబ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలలో పాత పెన్షన్ అమలులో ఉందని మన రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని మనవి చేశారు సిపిఎస్ను రద్దు చేస్తే పదిహేను వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతాయని ప్రతి నెల ఉద్యోగుల వాటా శాతం మరియు వడ్డీ కూడా మిగులుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టి రాష్ట్ర సాహిత్య సభ్యులు మురహరినాథ్ కొడంగల్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ ప్రధాన కార్యదర్శి దినేష్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అశోక్ కుమార్ కోశాధికారి లక్ష్మీ నారాయణ జిల్లా అగ్రికల్చర్ శాఖ కోఆర్డినేటర్ ఐజాక్ సిపిఇస్ మండల్ నాయకులు కరుణాకర్ రమేష్ కృష్ణ మల్లేష్ రాఘవేంద్ర ప్రసాద్ రాఘవేందర్ నాగప్ప ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు